క్రీస్తునందు ప్రియమైన సోదరీ సోదరులారా, ప్రభు యేసు నామములో మీకు శుభములు. వ్యాకుల మాత పండుగ. లూకా సువార్త 6:11-17 నయిన్ గ్రామంలో ఒక వితంతుని యొక్క కుమారుడు చనిపోతే ప్రభు ఆ పాడిని తాకి ఆ బాలుణ్ణి లేపుతా ఉంటాడు, మళ్లీ జీవంతో లేపుతాడు. మరీ తల్లి విషయంలోకి వచ్చినట్లయితే క్రీస్తు ప్రభు కోసం అనేక శ్రమలు అనుభవించింది. ఆ యొక్క నజరేతు నుండి బెతలేము నడవటం, మళ్లీ బెతలేము నుండి ఈజిప్టుకి వెళ్లటం, అదేవిధంగాను ముఖ్యంగా క్రీస్తు ప్రభు సిలువ ప్రయాణంలో ఆమె తన కుమారుని బాధలు చూసింది, సిలువ మీద పట్టడం చూసింది, సిలువ మీద అవమానించబడటం చూసింది, సిలువ మీద ఘోరమైన రీతిలో తను బాధలు పొందటం చూసింది. తర్వాత దించినప్పుడు తన యొక్క ఒడిలో పెట్టుకుని ఆ ప్రభువుని చూసింది. ఇవన్నీ కూడా ఒక తల్లి యొక్క హృదయ ఆవేదన, ఎంతగానో తన బిడ్డ కోసం బాధపడింది. నయిన్ గ్రామంలో కూడా ఆ వితంతురాలు తన కుమారుడు చనిపోతే ఆ విధంగా తల్లి యొక్క ప్రేమను, ఆ బిడ్డ యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి తల్లి ప్రేమ చాలా గొప్పది. అదేవిధంగా మరి తల్లి మనందరి కోసం ఒక తల్లిగాను ఏం చేయాలో అది చేయడానికి సిద్ధపడుతుంది. అందువలన అంత గొప్పదైన తల్లి మనందరం కూడా క్రీస్తు ప్రభుకే కాదు, మనందరి కోసం ఈరోజు మనం బాధపడుతుంటే బాధపడుతుంటది, మన బాధను తొలగించడానికి మన కోసం ప్రార్థన చేస్తుంటది. ఇంత గొప్పదైనటువంటి మరీ తల్లి యొక్క ప్రేమ మనం గుర్తించాలి. అంతగానో మనం తిరిగి ఆ తల్లిని ప్రేమించాలి, గౌరవించాలి. ఆమె యొక్క జీవితం మనందరికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. బాధలు తట్టుకుని చివరి వరకు కూడా తన బిడ్డ కోసం నిలిచింది. ఇదే విధంగా మరీ తల్లి మనందరి కోసం మన పక్షాన్ని నిలుస్తుంది, మన కోసం ప్రార్థిస్తుంది.